ప్రముఖ నృత్యకారిణి భరతనాట్యం కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె వయసు 84 ఏళ్లు. వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల కారణంగా ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఆమె మృతి చెందారు. యామిని కృష్ణమూర్తి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాల్లో పేరు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలిచ్చారామె. ఏపీ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు, తాత ఉర్దూ కవి. వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సాధించినటువంటి యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శనిచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారు. యామిని కృష్ణమూర్తి పూర్తి పేరు యామిని పూర్ణతిలకం. తండ్రి ప్రోత్సాహంతో 5వ సంవత్సరంలోనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతిభావంతురాలైన నర్తకిగా ఆమె గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా వంటి ఎన్నో దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. యామిని కృష్ణమూర్తి 5 అవార్డులు అందుకున్నారు. 1968లో పద్మశ్రీ అవార్డు, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి.